ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అని అవినీతి రాజకీయ నాయకుల ముందు చేతులు కట్టుకుని నిలబడే సర్వీస్ కాదు. ఐఏఎస్ అంటే అక్రమార్కుల ఆటలు సాగనివ్వని సర్వీస్ అని నిరూపించే అతి కొద్ది మంది జాబితాలో ముందు వరుసలో ఉంటారు ఆయన. అక్రమార్కులతో కలిసి కోట్లకు కోట్లు కొల్లగొట్టి ఐఏఎస్ అధికారులకు, పార్టీల నాయకుల కాళ్ల మీద పడి పాకే ఉన్నతాధికారులకు ఆయన పేరంటే ఓ ఎలర్జీ. ఇలాంటి వాళ్లు ఎందుకు ఐఏఎస్ లోకి రావాలి అని చేదరించుకుంటారు. అవినీతి చేయడం కూడా రాదు, పోనీ చేద్దామంటే ఊరుకోడు, ఇతనికి జాబ్ ఎందుకు వచ్చిందిరా దేవుడా అని తిట్టుకుంటారు. వీలైతే వాళ్లు కూడా నాలుగు బండరాళ్లు పడేస్తారు. 34 ఏళ్ల తన సర్వీస్ లో ఏకంగా 72 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారంటే ఆయన నిజాయితీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆయన ఎవరు, ఏంటా కథ అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఆయన పేరు ప్రదీప్ కాస్నే. మనకి ఓ నానుడి ఉంది, 10 మంది అవినీతి పరులను కాపాడడానికి ఓ నిజాయితీ గల వ్యక్తిని బలి చేస్తున్నారు అని. ప్రదీప్ కాస్నే విషయంలోనూ అదే జరిగింది. నిజాయితీగా తన డ్యూటీ తాను చేసిన పాపానికి 34 ఏళ్లలో 71 సార్లు ట్రాన్స్ఫర్లు చేయించుకున్న ఏకైక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. తను ప్రతీపుడు కాబట్టి సరిపోయింది. వేరే వాళ్లైతే ఈ బదిలీలు, ఈ వేధింపులు తట్టుకోలేక తట్టబుట్ట సర్దుకుని ఏ హిమాలయాలకు పారిపోయేవారు. ఇన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతున్న ప్రదీప్ ఏనాడు బాధపడలేదు. ట్రాన్స్ఫర్ చేసే అధికారం రాజకీయ బాసులకుంది కాబట్టి మౌనంగా భరించాడు. అయితే తను పాటించాలని అనుకున్న విలువల పట్ల మాత్రం వీసమెత్తు రాజీ పడలేదు. దట్ ఈస్ ప్రదీప్ కాస్నే. ఇక పొద్దున్నే చక్కగా స్నానం చేసి డ్రెస్ వేసుకుని బూట్లు తొడుక్కుని ఓసారి హడావుడిగా పత్రిక తిరిగేస్తాడు తననేమైనా బదిలీ చేశారా అని తెలుసుకోవడానికి. సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి, అయ్యా ఈ రోజు నేను వెళ్లాల్సిన ఆఫీస్ పేరేంటి, ఎక్కడుంటుంది, కాస్త త్వరగా చెబితే నేరుగా అక్కడికే వెళ్లి జాయిన్ అవుతాను అని వెటకారం చేశారు ఓసారి. మరోసారి ఆఫీస్కు వెళుతూ దారి మధ్యలోనే ఫోన్ చేసి, ఇప్పుడే చెప్పండి, నా ముందు 2 ఆఫీసులకి దారులున్నాయి, ఏ ఆఫీస్కి టర్న్ తీసుకోవాలో చెప్పండి అన్నాడు. 71 బదిలీలు అంటే మాటలా, ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత రగిలిపోవాలి కడుపు. పైగా ఏరి కోరి వెతికి వెతికి మరి ఆయన క్వాలిఫికేషన్ కు తగ్గట్టు కాకుండా తక్కువ క్యాడర్ పోస్టుల్లోకి బదిలీ చేసేవాళ్లు. తమకు పడని అధికారులను, తమ మాట వినని నిజాయితీ గల ఆఫీసర్లను రాజకీయ నాయకులు ఏ స్థాయి అవమానమైనా చేయగలరు. శాఖలో ఉన్న అవినీతి వ్యవహారాలను బయటపెట్టి దుమ్ము దులిపే అధికారులను ఏ ప్రభుత్వమైనా సహిస్తుందా చెప్పండి. ఇక్కడ కూడా అంతే. అంతెందుకు, ఢిల్లీలో 2 రౌడీ ఎమ్మెల్యేలు ఏకంగా సీఎం ఎదుటే సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీదే చేయి చేసుకున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఈ ప్రదీప్ కి ఓ పోస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. పోస్ట్ పేరు హర్యానా ల్యాండ్ యూజ్ బోర్డ్, దానికి స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ ఆయన. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటో తెలుసా, నిజానికి ఆ పోస్ట్ ఉనికిలోనే లేదు. 10 ఏళ్ల క్రితమే ఆ పోస్ట్ ను రద్దు చేసి పారేశారు. మరి ఇప్పుడు ఉనికిలో లేని ఆ పోస్ట్ కు అంత సీనియర్ ఆఫీసర్ అయిన ప్రదీప్ ని ఎందుకు బదిలీ చేశారు? అదే కదా మరి రాజకీయం అంటే. ఇక్కడ ఇంకో జోక్ ఏంటంటే, తను బదిలీ చేసిన పోస్ట్ ఎక్కడుందో చెప్పాలి అంటూ ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరగాల్సి వచ్చింది, ఎవరూ స్పందించలేదు. చివరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి అసలు ఆ పోస్టు లేదు అని ఖరారు చేసుకున్నాడు తను. నవ్వొస్తుందా, మన వ్యవస్థ గతి తప్పిన తీరు. ఇక ఇలాంటి ఆఫీసరే మరొకరు ఉన్నారు. హర్యానాకు చెందిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ తన 36 ఏళ్ల కెరీర్ లో ప్రతి 6 నెలలకు ఒకసారి బదిలీ అవుతూనే ఉన్నారు. అతని పేరు అశోక్ కేమ్ఖా. పోస్ట్ వచ్చి అన్ని సర్దుకునేలోపే మరో పోస్ట్ కు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అశోక్ అంటే రాజకీయ నాయకులకు, తోటి అధికారులకు కూడా వణికే. ఎందుకంటే తప్పు చేస్తే సీఎంనైనా ఎదిరించే నిఖార్సైన ఆఫీసర్ అతను. ఇంతలా ఆయన్ని చూసి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, నేటి బీజేపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అంటే ఆయనలోని దమ్ము చూసి. నిజాన్ని నిర్భయంగా చెబుతారు, తప్పు చేస్తే తాట ఒలిచేస్తారు. నాడు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు షాక్ ఇచ్చారు ఈ ఆఫీసర్. నాడు కేంద్రంలో రాష్ట్రంలో ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే, అయినా కూడా రాబర్ట్ వాద్రాకు సంబంధించిన ల్యాండ్ పనులని ఆయన రద్దు చేశారు. దీంతో కాంగ్రెస్ గవర్నమెంట్ కి ముచ్చమటలు పట్టాయి. ఆ సంఘటనతో సూపర్ ఆఫీసర్ అంటూ బీజేపీ నాయకులు అశోక్ ని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే బీజేపీ నేతలు కూడా ఆయన్ను చూసి వణికిపోతున్నారు. అందుకే ప్రాధాన్యం లేని, రాజకీయ నాయకులకు అడ్డురాని, ప్రజలకు ఉపయోగపడని పోస్టుల్లో వేస్తున్నారు. ప్రస్తుతం హర్యానా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేమ్ఖాకు అదే హోదాతో ఆర్కైవ్స్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది ఆయనకు 56వ బదిలీ. తనకు ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడంతో హర్యానా ప్రభుత్వానికి ఆయన ఓ లేఖ రాశారు. నన్ను ఆర్కైవ్స్ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులందాయి. ఈ విభాగం వార్షిక బడ్జెట్ 4 కోట్లు. అదనపు
ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాకు సంవత్సరానికి గాను 40 లక్షల జీతమిస్తున్నారు. అంటే ఆర్కేఎస్ విభాగానికి కేటాయించిన బడ్జెట్లో 10% నా జీతానికి వెళ్తుంది. ఇక్కడ వారం మొత్తంలో గంటకు మించి పని ఉండదు. ఇతర అధికారులకు మాత్రం తలకు మించిన పని ఉంటుంది. ఇలా కొందరికి పని లేకుండా మరికొందరికి విపరీతంగా పని ఉండడం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరవు అని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, అవినీతిని చూసినప్పుడు తన మనసు తల్లడిల్లుతుందని, వ్యవస్థకు పట్టిన క్యాన్సర్ ను వదిలించాలనే తపనతోనే తాను తన కెరీర్ ను పణంగా పెట్టానని కేమ్కా తెలిపారు. అవినీతిని పారదోలే విషయంలో విజిలెన్స్ విభాగం ముఖ్యమైందని, కెరీర్ చివరి దశలో ఉన్న తాను ఈ విభాగంలో సేవలు అందించాలని అనుకుంటున్నానని కోరారు. తనకొక్క అవకాశమిస్తే అవినీతికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. కానీ ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. మరి ఇలాంటి గ్రేట్ ఆఫీసర్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.